హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హోమ్ కిచెన్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి వినాయక చవితి స్పెషల్ నైవేద్యం అండి, పూర్ణం ఉండ్రాళ్ళు. వినాయక స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వినాయక చవితి రోజున స్వామివారికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 కప్ శనగపప్పును నానబెట్టుకొని 1/2 అవర్ పాటు మనం 4 to 5 విజిల్స్ రాణించుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికిన శనగపప్పులోని వాటర్ని తీసేసి మనం ఓన్లీ పప్పును తీసుకొని స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక మనం బెల్లం తురుము పెట్టుకోవాలండి. ముందుగానే ఈ విధంగా బెల్లం తురుము పెట్టుకోవాలి. 1 కప్ బెల్లం తీసుకున్నాను. దాన్ని కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం కరిగించుకొని బాగా థిక్గా అయ్యేంత వరకు రెడీ చేసుకోవాలి ఈ పూర్ణాన్ని. ఇప్పుడు యాలకులు కూడా వేసుకొని మనం ఈ పూర్ణాన్ని ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు రెడీ చేసుకోవాలి. మనకి రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ పూర్ణం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఉండ్రాళ్ళ కోసం ఈ విధంగా వరిపిండి తీసుకున్నానండి, 2 కప్స్ తీసుకున్నాను. ఆ చిన్న కప్తో కొన్ని శనగపప్పులు నానబెట్టుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న బెల్లం 1 కప్. ఇప్పుడు మనం 2 కప్స్ తీసుకున్నాం కదా వరిపిండి, సో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1:2 రేషియోనే ఇది కూడా. ఈ విధంగా ఈ వాటర్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్నాక దీనిలో మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలండి. వాటర్ అనేది ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం కూడా కరుగుతున్నప్పుడు కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మనం తీసుకున్న వరిపిండిని ఉండలు కట్టకుండా నీట్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కుక్ చేసుకున్న పిండిని మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెయ్యి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసేసి పెట్టుకున్న ఉండల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళ మిశ్రమాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. ఈ ఉండ్రాళ్ళ మిశ్రమంలో ఈ పూర్ణం పెట్టుకొని ఈ విధంగా లోపల పెద్ద ఉండ్రంలాగా రెడీ చేసుకొని రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండ్రాళ్ళు రెడీ చేసుకోవాలండి. మనం ఉండ్రాళ్ళ పిండి లోపల పూర్ణం పెట్టేసి మొత్తం ఒక పెద్ద ఉండ్రాళ్ళలాగా రెడీ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్నాక ఈ ఉండ్రాళ్ళను ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని మనం ఇడ్లీ పాత్ర అడుగున కొంచెం వాటర్ పోసుకున్నాక మనం అరేంజ్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పూర్ణం ఉండ్రాలు అనేది రెడీ అయిపోతాయండి. ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి, స్వామివారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వినాయక చవితి రోజున నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.